సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క మొబైలే వన్ ప్లస్ నార్డ్ 3 5G. ఈ యొక్క మొబైల్ పైన నేను నిన్ననే ఒక వీడియో అయితే చేశాను. దానికి చూసినట్టయితే చాలామంది అయితే చూశారు. ఎట్ ది సేమ్ టైం దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని నాకైతే అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏమంటే, వన్ ప్లస్ నార్డ్ 3కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ నేను నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. నిన్నటి వీడియోలో ఏవైతే చెప్పలేవో నిన్నటి వీడియోలో ఏవైతే అప్డేట్స్ చెప్పలేదో కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మళ్ళీ నిన్న వీడియోలో నేను అసలు మొబైల్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది దాంట్లో అయితే చెప్పలేదు. ఎందుకంటే లీక్స్ రాలేదు, రూమర్స్ రాలేదు, నాకు కూడా చెప్పడానికి అయితే అక్కడ వీలు కాదు. ఎందుకంటే ఏమైనా సరే వీడియో నేను యాజ్ యూజువల్గా జెన్యున్గానే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు యొక్క వీడియోలో నేను అప్డేట్ని బట్టి ఏం చెప్పబోతున్నాను అంటే, దీని యొక్క లైవ్ ఇమేజ్ చెప్తాను. ఇంకోటి, ఇది ఏ మొబైల్కి రీబ్రాండెడ్ వస్తుంది అనేది సెకండ్ పాయింట్. ఇంకోటి వచ్చేసి దీనికి అలర్ట్ స్లైడర్ వస్తుందా లేదా అనేది మనకు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ యొక్క 3 పాయింట్స్తో సహా దీని యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు యొక్క వీడియోలో నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే ఫస్ట్ మీరు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెనిహో ముందుగా చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది, ఇది మనకు ఒక రీబ్రాండెడ్ మొబైల్ అనమాట. రీబ్రాండెడ్ మొబైల్ అంటే ఏంటి, మనకు చైనాలో లాంచ్ చేస్తాం వన్ ప్లస్ ES2 5G మొబైల్ ఏదైతే ఉందో, ES2 5G మొబైల్ ఏదైతే ఉందో, మనక ఇండియాలో వచ్చేసరికి వన్ ప్లస్ నార్డ్ 3 5G పేరు మీదకైతే రాబోతుంది. అది కూడా వన్ ప్లస్ ES2లో మనకు 2 ప్రాసెసర్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 1, అది మనక ఇండియాలో వచ్చేసరికి రీసెంట్గా వన్ ప్లస్ 11R 5G పేరు మీదకైతే వచ్చింది. కాకపోతే డైమెన్సిటీ వేరియంట్ వచ్చిన వన్ ప్లస్ ES2 చైనాలో ఏదైతే లాంచ్ చేస్తారో అది మనకు ఇండియాలో వచ్చేసరికి వన్ ప్లస్ నార్డ్ 3 5G పేరు మీదకి అయితే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే కావద్దండి, బాగా అయితే గుర్తుంచుకోండి. మరి ఇక మొబైల్ మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుందా కర్వ్ డిస్ప్లేతో వస్తుందా అనేది నేను నిన్న వీడియోలోనే చెప్పాను. అది మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అనేది ఎందుకు ఏం లేదనేది దాంట్లో డీటెయిల్గా అయితే చెప్పాను. ఒకవేళ నిన్నటి వీడియో ఎవరైనా చూడలేకపోతే మీరు డెఫినెట్లీ ఆ యొక్క వీడియో అయితే చూడండి, ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇదైతే ఒక పాయింట్ అయితే పక్కా అయిపోయింది కదా. వన్ ప్లస్ ES2 డైమెన్సిటీ వేరియంట్ ఏదైతే ఉందో మనక ఇండియాలో వచ్చేసరికి వన్ ప్లస్ నార్డ్ 3 పేరు మీదకి అయితే వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసినట్టయితే దీనికి అలర్ట్ స్లైడర్ వస్తుందా లేదా అనేది అనమాట. సో ఎస్, దీనికి 100% అలర్ట్ స్లైడర్తో వన్ ప్లస్ నార్డ్ 3 5G మొబైల్ అయితే వస్తుంది. ఎలా చెప్పబోతున్నారు అనేది ఇప్పుడైతే చెప్తాను. అండ్ థర్డ్ పాయింట్, దీని యొక్క లైవ్ ఇమేజ్ ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో దీని యొక్క లైవ్ ఇమేజ్ అయితే చూసేయండి. ఇది చూసినట్టయితే ఆల్మోస్ట్ రీసెంట్గా మనకు లాంచ్ అవుతారు కదా రియల్మీ 10 సిరీస్లో, బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ మనకు 2 బ్యాక్ సైడ్ బిగ్ సెన్సర్స్లో, అంటే ఏదైతే ఐలాండ్ ఉంటుందో ఆ యొక్క కెమెరాది 2 బిగ్గర్గా అయితే కనిపిస్తాయి. దాని లోపల మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. ఫస్ట్ ఐలాండ్లో మీకు 2 కెమెరాస్ అయితే ఉంటాయి, సెకండ్ ఐలాండ్లో ఒక 2 MP డెప్త్ సెన్సర్, ఇంకోటి వచ్చేసి ఫ్లాష్ లైట్ కిందకి అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిజైన్తో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. సో లైవ్ ఇమేజ్ అనేది ఇంకా చెప్పేశాను కదా. సో అలాంటి వాళ్ళు ఇంకా కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ వీడియోని లైక్ అయితే చేయండి, ఇలాగే మీరు సపోర్ట్ అయితే చేస్తూ ఉండాలి. సో అట్ ది సేమ్ టైం ఇది మనకు డైమెన్సిటీ వేరియంట్ అని చెప్పాను కదా. సో దీని యొక్క లైవ్ ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఒకసారి నేను జూమ్ చేసి అయితే చూపిస్తాను. అక్కడ చూసినట్టయితే మీకు అలర్ట్ స్లైడర్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపులో రాబోయే అప్కమింగ్ వన్ ప్లస్ నార్డ్ సిరీస్లో కూడా అలర్ట్ స్లైడర్ వస్తుందని ఇంకా ఈ యొక్క మొబైల్తోనే మనకు పక్కా అయితే అయిపోయింది. సో అలర్ట్ స్లైడర్ అనేది చాలా మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా వన్ ప్లస్ తప్ప వేరే బ్రాండ్స్ అయితే ఏమీ ఇవ్వడం లేదు. డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఈ యొక్క వన్ ప్లస్ అలర్ట్ స్లైడర్లో మీరు ట్యూన్కి, వైబ్రేషన్కి, సైలెంట్కి అయితే యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క అలర్ట్ స్లైడర్ బటన్ అనేది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే నిన్న చెప్పేశాను కదా, డైమెన్సిటీ 9000 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్కి సమానంగా అయితే ఉంటుంది. ఇది మనకు డైమెన్సిటీ ఎడిషన్లో అయితే తీసుకొచ్చారనమాట. డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే మొబైల్ ఓవరాల్గా అయితే చాలా బాగా ఉంటుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ వన్ ప్లస్ నార్డ్ 3 5G మొబైల్ గురించి. అయితే దీని యొక్క ప్రైస్ చెప్పేశాను కదా, ఖచ్చితంగా 35K అయితే ఇంకా ఒక నార్మల్ ప్రైస్ అనే చెప్పాలి. 35K ఎక్కువ పెడితే మీరు డెఫినెట్గా వన్ ప్లస్ 11R కి షిఫ్ట్ కావడం అయితే మంచిది. అండ్ దీని యొక్క రిమైనింగ్ స్పెక్స్ ఇంకా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 50 MP ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ సెక్షన్ ఆప్షన్, 5000 mAh బ్యాటరీ, 80W వాచింగ్ సపోర్ట్, 8GB RAM, 16GB RAM అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ వన్ ప్లస్ నార్డ్ 3 5G గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.